లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండేవాళ్ళం కాదు. మాకు అసలు ఈ ప్రొఫెషన్ ఉందని కూడా తెలిసేది కాదు. షీ స్టూడ్ స్ట్రాంగ్, ఆవిడ నిలబడ్డారు. మాకు టెలివిజన్కి ఆవిడే టార్చ్ బేరర్. సో ఆవిడే ముందు నడిచి మాకు దారి చూపించారు, ఒక దారి వేశారు. అండ్ ఎలా అయితే షోస్ మాకు అంటే చాలామంది ఏడిపిస్తుంటారా, పంచులు ఎప్పుడు వేస్తుంటారు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని. చిన్నప్పటి నుంచి చూసినా మనం ముసలోళ్ళు అయిపోయేంతవరకు కూడా చూస్తూనే ఉంటాం. బికాజ్ ఆవిడే సచిన్ టెండూల్కర్, ఆవిడే మహేందర్ సింగ్ ధోని. మాకు ఈవిడ ముసలోడు అవ్వకూడదురా. ఓకే, బట్ ఏ షోస్ సెలెక్ట్ చేసుకున్న ఆవిడ దాన్ని కంపల్సరీ తన సొంత షోలాగా, దాన్ని సూపర్ హిట్ అయ్యేంతవరకు నిద్రపోరు ఆవిడ. అండ్ ఆవిడ టచ్ చేసిన ప్రతి షో బంగారమే. కొన్ని వేల ఎపిసోడ్లు చేసిన ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఏకైక టెలివిజన్ ప్రెజెంటర్ సుమా కనకాల గారు. సో అలా ఎన్నో ఎపిసోడ్లు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. మమ్మల్ని అందరికీ ఈ ప్రొఫెషన్ మీద అంటే ప్రేక్షకులకు కూడా టీవీ హోస్ట్ అనే ఒక ప్రొఫెషన్ ఉంటుంది, అందరూ పిక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ ట్యాగ్ని క్రియేట్ చేశారు సుమా గారు. అండ్ ఎప్పటికప్పుడు చాలామంది ఇంకా చేయరేమో, ఇంకా చాలేమో, ఇంకా చేయరేమో అని అందరూ అనుకుంటున్న కొద్దీ కొత్త కొత్త షోలు చేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ అయిపోయాయి, లాక్డౌన్ వచ్చింది, అమ్మయ్య ఇప్పుడు సుమ గారు షోస్ చేయరు హ్యాపీ అని అందరూ అనుకున్న టైంలో సెల్ ఫోన్ కెమెరాను కూడా వాడి షోలు తయారు చేశారు ఆవిడ యూట్యూబ్లో. అండ్ అవి కూడా ఫినిష్ చేసి అవి కూడా సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇంకొంచెం కెమెరా సైజ్ పెంచారు, ఈసారి సినిమా కెమెరా టచ్ చేస్తున్నారు. సో మేడం జీ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు ఏం చేసినా అది సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీ వెనకాల సైన్యం మేము ఉన్నాం. సో యువర్ ఆల్వేస్ మాకు ఆ దారి చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడేంటి, ఇప్పుడు గుజరాత్లో మరాఠీ అక్కడ హోస్ట్ ఎవరైనా డేట్స్ లేకపోతే సుమగారు ఇక్కడ డబ్బింగ్ చెప్పేసి మరాఠీలో అక్కడ ప్లే చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అవి కూడా జరుగుతాయి, అవి కూడా చూస్తాం మనం, మన ఈ ఎరాలో చూసేస్తాం అవి. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయమ్మ పంచాయతీ అతి పెద్ద సక్సెస్ఫుల్ పంచాయతీ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మా యావత్ గ్యాంగ్ అందరం కలిసి వి విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ ఇందాక అన్నట్టు వెరీ వెరీ లక్కీ అండ్ ప్రివిలేజ్డ్ కీరవాణి గారు మ్యూజిక్ చేయడం ఈ మూవీకి. సార్ ఐ థింక్ ఈ సినిమా అక్కడే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మా సుమ గారి సినిమాకి. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు ఇందులో యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెళ్ళెప్పుడు వినపడదు కాదు, నేనంటే నీకు బాగా వినపడుతుంది. పెళ్లి చూపులు ఎప్పుడు? ఆయన ఏంటి వెనకాల తచ్చాడుతున్నారు? అంటే ఆయనకే పెళ్లి గురించి బాగా తెలుసు కదా, అందుకని ఈ టార్చర్ ఎందుకని వచ్చేసాడు. లేదు, ఆయన వెళ్ళిపోతున్నారు అడవి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ అండ్ సుధీర్ ఇద్దరికి కూడా అందరికి థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మంజుష గారు, గీత భగత్ గారు, శ్యామల గారు ఒక్కసారి అందరు కొంచెం వెనక్కి వెళ్తే వీళ్ళంతా ఫోటో ఒక ఫోటో ఆడ యాంకర్లు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు?